భారత్ దేశ సంపన్నుల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 గా నిలిచింది ఎవరు? దివిస్ వెనుక ఉన్న కథ ఏంటి? శాస్త్రవేత్త నుంచి బిలియనీర్గా ఎదిగిన ఆ వ్యక్తి ఎవరు? అతని ఎదుగుదలేంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తాజాగా హురూన్ ఇండియా 361 హెల్త్ సంయుక్తంగా 361 హెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 12వ వార్షిక రిపోర్టును విడుదల చేసింది. ఇది భారత్లోని అత్యంత ధనవంతుల నివేదికను తెలియజేస్తుంది. ఈ లిస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల సంపదను ఆధారంగా చేసుకుని దేశంలోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది ఈ సంపన్నుల జాబితాలో చోటు సంపాదించుకున్నట్టు హురూన్ ప్రకటించింది. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది చోటు దక్కించుకున్నట్లు, వీరిలో తెలంగాణ నుంచి 95 మంది, అలాగే ఏపీ నుంచి 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. హురూన్ విడుదల చేసిన ఈ శ్రీమంతుల జాబితాలో దేశంలోనే ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. గతంలో ఆదానీపై హిడెన్బర్గ్ ఆరోపణల కారణంగా ప్రస్తుతం 2వ స్థానానికి గౌతమ్ ఆదానీ పరిమితమయ్యారని హురూన్ ఎండీ చీఫ్ రీసెర్చర్ అనాస్ రహమద్ జువైద్ తెలిపారు. ఇక దేశస్థాయిలో ఇదిలా ఉండగా, మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ లిస్టు నుంచి 12 మంది బిలియనీర్లున్నారు. ఈసారి దేశీయ సంపన్నుల్లో అత్యధిక మంది ఔషధ రంగ పరిశ్రమకు చెందినవారే ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఏపీకి సంబంధించిన దివి లెబోరేటరీస్కి చెందిన మురళీ కుటుంబం 55,700 కోట్ల సంపదతో తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1గా నిలిచింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు ఇప్పుడు మురళీ దివిపై మళ్లింది. మురళీదివి ఏపీలోని మచిలీపట్నంకి చెందినవారు. ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తనకొచ్చే 10,000 రూపాయల పెన్షన్తో 13 మంది పిల్లల్ని పోషించేవారు. చిన్నతనంలో మురళీదివికి ఇంగ్లీష్ అంటే చాలా భయం. ఆ భయమే ఆయన్ని ఇంటర్మీడియట్లో 2 సార్లు ఫెయిల్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అంతర్జాతీయ యూనివర్సిటీ అయిన మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులో చేరారు. రెయింబవలు శ్రమించి బ్యాచిలర్ డిగ్రీలో యూనివర్సిటీలోనే గోల్డ్ మెడలిస్టుగా సంపాదించారు. అదే యూనివర్సిటీలో బెస్ట్ స్టూడెంట్గా గోల్డెన్ అవార్డ్స్తో మాస్టర్స్ను పూర్తి చేశారు. పోస్టు గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వెతుక్కుంటూ వచ్చి వార్నర్ హిందుస్థాన్ కంపెనీలో 250 జీతంతో తన కెరీర్ని ప్రారంభించారు. మురళీ తన 25 సంవత్సరాల వయసులో కేవలం 500తో అమెరికాకు వెళ్లారు. అక్కడ టెక్సాస్లో శాన్ ఆంటోనియాలో సైంటిస్టుగా పనిచేశారు. అనంతరం కాస్మెటిక్ ఫార్మాస్యూటికల్ ప్లాంట్ సూపరింటెండెంట్ అయ్యారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా, డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కొన్ని సంవత్సరాలు అమెరికాలో పనిచేసిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి 1984లో కళ్ళం అంజీరెడ్డితో చేతులు కలిపి కెమినార్ను నిర్మించారు. ఇది 2000లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్లో విలీనమైంది. తన అనుభవంతోనే సొంతంగా ఒక కంపెనీ పెట్టాలని నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా 1990లో హైదరాబాద్లో దివిస్ ల్యాబొరేటరీస్లో ప్రారంభించారు. ఏఐపిఐలు ఇంటర్మీడియట్ల తయారీకి, వ్యాపారానికి అనుగుణంగా దివీస్ని అభివృద్ధి చేసేందుకు అడుగులు వేశారు. 1995లో మురళీదివి తెలంగాణలో చౌటుప్పల్లోని తన తొలి తయారీ కేంద్రాన్ని 2002లో విశాఖ సమీపంలో 2 యూనిట్ ప్రారంభించారు. నేడు ప్రపంచంలో ఫార్మసిటికల్ రంగానికి అవసరమైన క్రియాశీలక ఔషధాల పదార్థాల ఉత్పాదన సరఫరా చేసే ప్రముఖ సంస్థగా దివీస్ ల్యాబ్స్ ఎదిగింది. 2022లో దివీస్ ల్యాబ్స్ ఏకంగా 88 బిలియన్ల వ్యాపారాన్ని చేసే చరిత్ర పుటల్లోకెక్కింది. మురళీ ఒకప్పుడు యుఎస్లో శిక్షణ పొందిన ఒక శాస్త్రవేత్త. 33 సంవత్సరాల క్రితం జెనరిక్స్ తయారీదారుడు. కానీ నేడు తన 40 ఏళ్ల సుదీర్ఘ శ్రమతో దివిస్ సామ్రాజ్యం ద్వారా ఎందరికో ఉపాధిని కల్పిస్తూ ప్రపంచంలోనే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల తయారీదారుల్లో ఒకరిగా ఎదిగారు. ఫోర్బ్స్ సంస్థ 2018లో విడుదల చేసిన భారతదేశ 100 మంది సంపన్నుల జాబితాలో 59వ స్థానంలో మురళీ నిలిచారు. తాజాగా హురూన్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో సైతం తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1గా నిలబడ్డారు.